మీ టిగమొగములు ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మనతో పాటు కౌశలే గారు ఉన్నారు. కౌశలే గారు ఏ వంటకం చూపిస్తున్నారో చూద్దామా. కౌశలే గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ రోజు మా కోసం ఏ వంటకం స్పెషల్ చేయబోతున్నారు? స్ట్రాబెరీ మిల్క్ షేక్. స్ట్రాబెరీ మిల్క్ షేక్, వావ్. సమ్మర్ సీజన్ లో మిల్క్ షేక్ అంటే అందరూ చాలా ఇష్టపడతారు. ఓకే మేడం, కావాల్సిన పదార్థాలు చెప్తారా? స్ట్రాబెరీ, స్ట్రాబెరీ క్రష్, పాలు. ఓకే మేడం, ఇప్పుడు తయారు చేసే విధానం చెప్పండి. ఓకేనమ్మా. స్ట్రాబెరీ క్రష్ ఏంటంటే, అంటే స్ట్రాబెరీస్ తీసుకున్నాం కదా, ఈ స్ట్రాబెరీస్ పీసెస్ లాగా కట్ చేసుకుంటాము. కట్ చేసుకుని దీన్ని స్ట్రాబెరీ క్రష్ వేసేసుకొని దాని మీద పాలు కొంచెం వేసేసి మనం మిక్స్ చేసేసి ఆయిల్స్తో కానీ దేంతో ఇచ్చామంటే సమ్మర్ సీజన్లో మనం బయట కూల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. చాలాగా అంటే ఫ్రూట్ తోటి ఏదైనా ఒక్కటి స్మూతీలా తింటే తాగితే పొద్దున్న కూడా బ్రేక్ఫాస్ట్ పాటు కూడా చాలా బాగుంటుంది. స్ట్రాబెరీస్ కూడా హెల్తీకి చాలా మంచిది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాబెరీస్ ని కట్ చేసుకోవాలి స్మాల్ స్మాల్ పీసెస్ లాగా. ఇక్కడ షుగర్ యాడ్ చేయట్లేదు. మీకు ఎవరికైనా ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఐస్ ఇస్ ఆప్షనల్, అవసరం కావాలంటే ఐస్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాబెరీస్ ని నేను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం బాగా సాఫ్ట్గా అయిపోయాక దీంట్లో ఏంటంటే కొంచెం క్రష్ వేసేస్తున్నాను. స్ట్రాబెరీ క్రష్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే పాలు తీసుకుంటున్నాం. మనకి తగినంత ఒక గ్లాస్ మనం మిల్క్ షేక్ తాగుతాం. అంత చేసుకోవచ్చు, మిల్క్ షేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది బాగా గ్రైండ్ చేసేసుకుంటున్నాం. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కాబట్టి పాలతో పాటు చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్, హెల్దీగా కూడా చాలా బాగుంటుంది. ఓకే మోనిక, ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు తయారైపోయిన స్ట్రాబెరీస్ మిల్క్ మిల్క్ షేక్ ని ఇలా లైట్ పింకిష్ కలర్ లో వస్తుంది. సో లైట్ పింకిష్ కలర్ లో చేంజ్ అవుతుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. చాలా ఈజీగా, చాలా ఫెంటాస్టిక్ ఉంది ప్రాసెస్ కూడా. అండ్ కలర్ కూడా చాలా సూపర్ గా ఉంది, చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది. అండ్ చిన్నపిల్లలకి ఇది చాలా మంచి మిల్క్ షేక్. స్ట్రాబెరీస్ అంటే కూడా అందరికి ఇష్టం కాబట్టి అండ్ హెల్దీ హెల్దీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే మోనిక, స్ట్రాబెరీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా బాగుంది మ్యామ్, చాలా సూపర్ గా ఉంది, చాలా ఫ్యాంటాస్టిక్ అండ్ చాలా తొందరగా చేశారు. సో ఇందులో చల్లగా తాగే వాళ్ళు ఐస్ పీసెస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకి పొద్దున్నే చక్కగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఇలాగ స్ట్రాబెరీ మిల్క్ షేక్, చిక్కు మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్ ఇలాంటి మిల్క్ షేక్స్ ఇచ్చాయంటే వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటుంది. పాలు పళ్ళు రెండు కలిపి వాళ్ళు తాగుతారు. మామూలుగా జనరల్గా పిల్లలకి పాలు తాగడం అంటే ఇష్టం లేకపోతే ఇలాంటివి చేస్తే కూడా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కౌశల్య గారు స్ట్రాబెరీ మిల్క్ షేక్ చూపించారు. సో ఇలాంటి మిల్క్ షేక్స్ ఇంకా ఏమైనా చేసుకోవచ్చా? యూజువల్గా ఏంటంటే మిల్క్ షేక్స్ మనం చిక్కు అంటే సపోటాలు ఉంటాయి కదమ్మా, సపోటాలు పాలతో కలిపి గ్రైండ్ చేసి మిల్క్ షేక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే సమ్మర్ సీజన్లో చక్కగా మ్యాంగోస్ వస్తాయి, మామిడి పళ్ళు, మామిడి పళ్ళతోటి మనం చక్కటి మిల్క్ షేక్, మ్యాంగో మిల్క్ షేక్ చేసుకోవచ్చు. అలాగా స్ట్రాబెరీ, మ్యాంగోస్, చీకు అలా అన్ని రకాల మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్స్లో ఉన్నటువంటి గొప్పతనం అంటే విలువ ఏంటంటే యూజువల్గా అంటే కిడ్స్కి పెద్దవాళ్ళు మనం అన్నీ తాగుతాము, లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తల్లులు ఇంట్లో ఉన్న వాళ్ళే తాగుతాం. కానీ యాక్చువల్గా ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం చేస్తుంటారు, వాళ్ళు పాలు తాగరు, పళ్ళు తినరు, టిఫిన్ తినరు, ఇలా అల్లరి పెడుతుంటారు. అలాంటప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి యూజువల్గా వెస్ట్రన్ కంట్రీలో స్మూతీ అంటారు, ఏదో ఒక స్మూతీ తయారు చేసిస్తూ ఉంటారు. అంటే ఇలాగ పాలు పళ్ళు కలిపేసేసి గ్రైండ్ చేసేసి చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు 1 ఇయర్ 6 మంత్స్ బేబీస్ నుంచి వాళ్ళకి ఫ్రూట్ మిక్స్ పెట్టడం వాళ్ళకి డబ్బాలతో దొరికితే అలా పెడతారు. అలాగే ఇప్పుడు మన దేశంలో కూడా చాలా అవేర్నెస్ వచ్చి చాలా మార్కెట్లో రకరకాలైనటువంటి
దొరుకుతున్నాయి మిక్చర్స్. అలా కాకుండా మన ఇంట్లోనే చక్కగా స్మూత్ స్ప్రూట్స్ అన్ని తెచ్చుకొని మనం చక్కగా గ్రైండ్ చేసేసి వాళ్ళకి రకరకాల ఫ్లేవర్స్ తోటి రోజు ఒక్కలాగే తినలేరు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్ మిల్క్ షేకే కాకుండా ఫ్రూట్ యోగర్ట్ దొరుకుతున్నది మార్కెట్లో. ఫ్రూట్ యోగర్ట్ అంటే రకరకాల స్ట్రాబెర్రీ యోగర్ట్ తర్వాత మ్యాంగో యోగర్ట్ తర్వాత చిక్కు యోగర్ట్ అని టిన్స్ చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి. అవేంటంటే పిల్లలందరికీ యోగర్ట్లు పెట్టేస్తారు తల్లులు, ఎందుకు బాగా స్కూల్ నుంచి రాగానే పిల్లలకి బలంగా ఉంటుంది వాళ్ళకని ఒక స్నాక్ పెట్టి యోగర్ట్ ఇస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే మన ఇంట్లో కూడా యోగర్ట్ చేసుకోవచ్చు. చక్కగా ఫ్రూట్స్ చాప్ చేసేసి పెరుగుతో పాటు వాళ్ళకి కొంచెం గ్రైండ్ చేసి యోగర్ట్ కూడా పెట్టవచ్చు. అలాగే మిల్క్ షేక్స్ కూడా పిల్లలకి చక్కగా రకరకాల ఫ్రూట్స్ తోటి గ్రైండ్ చేసి మిల్క్ కూడా అందులో యాడ్ చేసి చక్కటి ఫ్లేవర్స్తో వాళ్ళకి పెట్టవచ్చు. పిల్లలకి ఏంటంటే స్కిమ్ మిల్క్ కాకుండా చక్కటి థిక్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. గ్రోయింగ్ చిల్డ్రన్కి ఏంటంటే న్యూట్రిషియస్ వాల్యూ చాలా ఎక్కువగా ఉండాలి. పిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళు పరిగెడుతుంటారు, వాళ్ళకి క్యాలరీస్ బాగున్నాయే క్వశ్చన్ ఉండదు. వాళ్ళకి అలాగా రోజంతా వాళ్ళు నడుస్తూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి చక్కటి ఫుడ్ మాత్రం మనం పెడుతూ ఉండాలి. అలాంటప్పుడు ఇవన్నీ చాలా అందుబాటులో పళ్ళతోటి పాలతోటి అలాగే పెరుగుతోటి రకరకాల స్మూతీస్ అవన్నీ తయారు చేసి మనం పెట్టామంటే కిడ్స్కి చక్కగా హెల్దీ డైట్ మనం పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. బజార్లో కొనే ఐటమ్స్ కన్నా కూడా మన ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. సో ఇంట్లో చేసినవి చాలా బాగుంటాయి కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోండి. అండ్ చేసే విధానం కూడా చాలా సింపుల్గా టైం కన్జ్యూమ్గా ఉంది కాబట్టి ఎంచక్క చేసుకోవచ్చు. నీటి గుమగుమలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. మిల్క్ షేక్ చూపించారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పేరేంటో చెప్తారా? చీజ్ బాల్స్. చీజ్ బాల్స్, ఓకే మ్యామ్. కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకేనమ్మా. చీజ్ బాల్స్ కావాల్సినటువంటి పదార్థాలు గ్రేటెడ్ చీజ్, కారం, ఆలుగడ్డలు, గరం మసాలా, పెప్పర్ పౌడర్, బ్రెడ్, అంతేనమ్మా. ఇంతే తీసుకున్నాం. ఓకే మ్యామ్, ఇప్పుడు తయారు చేసే విధానం చూపించండి. ఓకే అమ్మా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఫస్ట్ మనం ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అవుతున్న లోపల ఇక్కడ బాల్స్ మనం తయారు చేసేసుకుందాం. ఓకే, సో ఆయిల్ ఆయిల్ మనం బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం పెప్పర్, కొంచెం గరం మసాలా, బాయిల్డ్ పొటాటోస్, కొంచెం పెప్పర్ వేసుకున్నాను. ఓకే, ఉప్పు వేసుకుంటున్నాను. బాయిల్డ్ పొటాటోస్ కాబట్టి ఈజీగా మనం కారం అలాగా కొంచెం చీజ్ కూడా వేసుకుంటున్నాం, గ్రేటెడ్ చీజ్. ఈ చీజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ రెసిపీ అన్నమాట. వేసుకొని దీన్ని బాల్స్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు చీజ్తో ఈ బాల్స్ తయారవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్రెడ్ చేసేసుకొని కొంచెం ఈ బాల్స్ని ఫ్రై చేస్తాం, డీప్ ఫ్రై చేస్తాం. అంటే ఈ బాల్స్ ప్రత్యేకంగా చాలా రెస్టారెంట్స్లో కూడా చీజ్ బాల్స్
ఆర్డర్ చేసుకుంటారు. ఇది మనం తయారు చేసుకున్న విధానం చాలా ఈజీగా సింపుల్ ప్రొసీజర్లో మనం ఫాలో అవుతున్నాం. ఇలాంటి ప్రొసీజర్ని చేసుకోవచ్చు. ఓకే మౌనిక, బాల్స్ అన్ని రెడీ అయిపోయి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం బ్రెడ్ తీసుకున్నాం కదా, ఒక బౌల్ ఆఫ్ వాటర్ ఇవ్వరా నాకు ఇక్కడ అక్కడ ఉంది వాళ్ళు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది కొంచెం సిమ్లో పెడుతున్నాను నేను. సిమ్లో పెట్టాక బ్రెడ్ని ఏంటంటే కొంచెం వెట్గా తయారు చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ తీసుకు ఇచ్చేసేయండి. కొంచెం తడిపేసుకొని ఇక్కడ ఈ బ్రెడ్ కార్నర్స్ కట్ చేసుకుంటే మంచిది. ఇంకాను ఒక నైఫ్ ఇవ్వండి. బ్రౌన్ ఇది హార్డ్ సర్ఫేస్ ఉండదు అందుకని కార్నర్స్ కొంచెం కట్ చేసుకుంటూ ఇందులోని షుగర్ కాదు ఓన్లీ వాటర్ వేసి బ్రెడ్ని ఇందులో పెట్టేసేసి మనం ఫోల్డ్ చేసేస్తున్నాం. లోపల చీజ్ ఉంది కాబట్టి చీజ్తో పాటు బాల్స్ అన్నీ ఫ్రై అయిపోతాయి మనకి. ఈ మాదిరిగా మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం ఏంటంటే బాల్ కట్టేటప్పుడు వెట్ హ్యాండ్ చేసుకుంటూ మనం బాల్స్ తయారు చేసుకున్నాం అనుకోండి గట్టిగా వస్తాయి బాల్స్. ఏంటంటే బ్రెడ్ ఎప్పుడైతే మెల్ట్ అయిపోతుందో, చీజ్ మెల్ట్ అవుతుందో బాల్స్లో చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందుకని బాల్స్ లోపల ఉండేటటువంటి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టాను. అలాగా నెక్స్ట్ది కూడా మనం తీసేసుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బాల్స్ ఫ్రై అయిపోతుంది. ఈ మాదిరిగానే డీప్ ఫ్రై చేసుకుంటున్నాం ఎందుకంటే కవరింగ్ అంతా బ్రెడ్తో కవర్ చేసుకోవాలి. వెట్ హ్యాండ్తో కవర్ చేసుకుంటున్నప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. చీజ్ ఇప్పుడు పిల్లలందరికీ చీజ్ చాలా ఇష్టం కాబట్టి ఇలాగ మనం ఎక్కువగా చీజ్తో చేస్తే ఉంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి బాల్స్. ఇవి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ అంతా కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి వచ్చాక తీసేసుకున్నాం. చేస్తుంటే క్యాప్సికమ్తో కూడా చేశాను, చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. క్యాప్సికమ్ కుర్తా బాగుంటుంది. ఇంకాను ఇదేమో ఈ మాదిరిగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయేటప్పటికి మనం తీసుకోవచ్చు. మీటి గుమగుమలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. క్యాప్సికమ్ చీజ్ కలిపి పెట్టేసేసి ఇలాగే బ్రెడ్తో ఫ్రై చేయొచ్చు. బ్రెడ్ ప్లేస్లో క్యాప్సికమ్ పెడితే ఇది బాగా డీప్ ఫ్రై అయింది అనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ ఇష్టమైన వాళ్ళు క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు.
ఇంకా అంటే నేను చెప్పాను మా క్యాప్సికమ్ వెజిటేబుల్స్ ఏదైనా పెట్టుకోవచ్చు చేసుకున్నా కూడా అదేంటంటే తింటున్నప్పుడు చీజ్ కొంచెం మెల్ట్ అవుతుంది కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎప్పుడూ ఈ మాదిరిగా మనం తయారు చేసిన బాల్స్ని కొంచెం దీంతో ఆయిల్ అంతా స్క్విచ్ చేశాక తీసి మనం ఒక పేపర్ నాప్కిన్ మీద వేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి ఇవి దీనికి ఇవి ఎక్కువ డిప్ కూడా పెట్టుకోకర్లేదు యాజ్ ఇట్ ఈజ్గా తింటున్నప్పుడు నోట్లోకి చీజ్ మెల్ట్ అయి వస్తూ ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా తినాలి బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కానీ చూసుకొని ఆ మెల్ట్ అయిపోతుంది అంటే వేడి మీద తీస్తాం కదా అది చాలా బాగా మెల్ట్ అవుతుంది ఈ మాదిరిగా మోనిక ట్రై చేయండి ఇట్స్ ఎ వెరీ హాట్ హాట్ చీజ్ బాల్స్ చాలా వేడిగా అందులో చీజ్ మెల్ట్ అయిపోయి ఇంకా వేడిగా ఉంటుంది చాలా బాగుంది క్రిస్పీగా అనిపిస్తుంది సూపర్ చాలా చాలా బాగుంది అండ్ ఇంట్లో మనం ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటి స్నాక్స్ తింటుంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి చీజ్ బాల్స్ని కూడా ఇలా కాకుండా వేరే విధంగా కూడా తయారు చేసుకోవచ్చు యూజువల్గా ఏంటంటే బేసిక్ ఇంగ్రీడియంట్ చీజ్ తీసుకున్నాం కదమ్మా నేను ఒకసారి ఒక పార్టీకి క్యాప్సికమ్ అండ్ చీజ్తో చేశాను అల్లం పచ్చిమిర్చి వేసాను పేస్ట్ కానీ ఎంత లైక్ చేశారంటే కొంతమంది మా పార్టీస్కి మీరు సప్లై చేస్తారని కూడా అడిగారు అంటే చీజ్ అండ్ అల్లం పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ కలిపేసేసి దాన్ని బ్రెడ్తో రోల్ చేసేసి చక్కగా స్టిక్స్ తోటి స్టార్టర్స్ లాగా చేశానమాట అలాగా మనం రకరకాల చీజ్ తోటి అలా కార్న్ అండ్ చీజ్ బాల్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అమెరికన్ కార్న్ దొరుకుతుంది కదా కొంచెం మిక్సీలో క్రష్ చేసేసుకొని చీజ్ వేసేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసి అది బాల్ తయారు చేసేసి దాంట్లో కార్న్ ఫ్లోర్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే పొటాటో పేస్ట్లోని రోల్ చేసి డిప్ చేసుకోవచ్చు అలా బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ఎందులోనైనా దాన్ని ఆ చీజ్లో ఇంగ్రీడియంట్ మధ్యలో పెట్టి దానికి కవరింగ్ ఏదైనా తీసుకొని ఫ్రై చేయొచ్చు అవన్నీ హాట్ హాట్ వన్స్ ఏంటంటే మనం చీజ్ ఇలా తీసి చూసేటప్పటికి లోపల మెల్ట్ అయిపోయి చాలా చక్కగా ఉంటుంది టేస్ట్ ఈవెన్ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దీనికి డిప్ లేకపోయినా కూడా యాజ్ ఇట్ ఈజ్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది లేదంటే టమాటో కేచప్తో కూడా సర్వ్ చేసినా కూడా బాగుంటుంది సో ఇంత చక్కటి చూపించారు రియల్లీ వెరీ థ్యాంక్స్ థ్యాంక్ యూ మేడం ఆ ప్రేక్షకులకి చక్కటి ఐటమ్ చూపించారు రియల్లీ వెరీ థ్యాంక్ యూ వ్యూవర్స్ చాలా హ్యాపీగా ఉంది ఈ ఛానల్లోని ఇలాంటి ఐటమ్స్ అన్ని అందించినందుకు నాకు హ్యాపీగా ఉంది మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటాను ఇప్పుడు చీజ్ బాల్స్ కూడా ఎలా తయారు చేస్తారో చూసాను కదా మీరు కూడా ట్రై చేయండి ఇది ఇవాల్టి మీటి గుమగుమలు మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బై బై